హాయ్ ఫ్రెండ్స్ లోకల్ స్మాల్ బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు అందుకే మా ఛానల్ నుంచి వచ్చే బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన దేశంలో చాలామందికి ఛాయ్ లేకుండా రోజు గడవదు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే లెప్పు చాలామంది చాలా చోట్ల అనేక రకాల ఛాయలను తాగుతూ ఉంటారు అందుకని ఛాయ్కి ప్రతి సీజన్లోనూ ఫుల్ డిమాండ్ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతిరోజు లక్షల రూపాయల్లో ఛాయ్ బిజినెస్ అనేది జరుగుతుంది సో కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకునేవారు ఛాయ్లోనే వెరైటీగా ఉండే తందూరి ఛాయ్ బిజినెస్ను ఎంచుకుంటే మీ వ్యాపారం అతి తక్కువ కాలంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది సగటున ఒక భారతీయుడు రోజుకు కనీసం రెండు కప్పుల ఛాయ్ అనేది తాగుతాడు కొన్నిసార్లు నాలుగు నుంచి ఐదు కప్పులు కూడా తాగొచ్చు మెట్రో నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాల్లో కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా సులభం మీ పెట్టుబడి సామర్థ్యాన్ని బట్టి మీరు ఏ పరిమాణంలో అయినా ఈ టీ షాప్ను ఏర్పాటు చేసుకోవచ్చు ఈ తందూరి ఛాయ్ తయారీ విధానం ఒకసారి చూసుకున్నట్లయితే ముందుగా నార్మల్ టీని ఎలా తయారు చేస్తారో అలానే ప్రిపేర్ చేసుకోవాలి కానీ డెబ్బై శాతం మాత్రమే మరిగించాలి మిగిలిన ముప్పై శాతం కుండలో మరుగుతుంది తర్వాత ఒక చిన్న మట్టి కుండను తీసుకోవాలి దాన్ని గ్యాస్ స్టవ్ పైన పెట్టి వేడి చేయాలి ఫ్లక్కర్ను యూజ్ చేసి మట్టి కుండను బాగా వేడి చేయాలి కుండ మొత్తం నల్లగా మారేంత వరకు కాల్చాలి అప్పుడు మనం నార్మల్గా తయారు చేసిన టీని ఆ కుండలో వేయాలి ఆ తర్వాత టీని వడగట్టుకోవడానికి ఒక బౌల్ అనేది రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ కుండలో టీ పోసిన వెంటనే అది పొంగుతుంది అప్పుడు ఆ కుండ నుంచి స్మోకీ స్మెల్ అనేది వస్తుంది దానిని మరో చిన్న కుండలో వేసుకుని తాగితే చాలా రుచికరంగా ఉంటుంది ఈ తందూరి చాయ్ ఉత్తర భారతదేశంలో బాగా ఫేమస్ ఈ మధ్యనే దక్షిణ భారతదేశంలోనూ దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు దీంతో ఈ ఛాయ్ అనేది ప్రస్తుతం ట్రెండింగ్గా మారింది ఈ తందూరి ఛాయ్ స్టాల్కు తరచుగా అవసరమయ్యే పాత్రలు టీ చేయడానికి కావలసిన పదార్థాలు ఉంటే సరిపోతుంది ఈ మధ్యన మీరు చూసే ఉంటారు ఫుడ్ ట్రక్ బిజినెస్ అనేది చాలా పాపులర్ అయింది అలాగే మీరు కూడా కదిలే వ్యాన్లో కూడా ఈ టీ స్టాల్ అనేది నిర్వహించవచ్చు దీనివల్ల మీరు ఎక్కడికైనా వెళ్ళి టీ అమ్మే అవకాశం ఉంటుంది లేదా బయట ఏదైనా రద్దీగా ఉండే ప్రాంతాల్లో అమ్మితే మనకు ఎక్కువగా లాభాలు వస్తాయి ఇది స్పెషల్ టీ కాబట్టి నార్మల్ టీ కంటే డబుల్ రేటు పెట్టి అమ్మినా కస్టమర్లు వచ్చి తాగేస్తారు ఇక ఈ బిజినెస్లో లాభాల విషయానికి వస్తే ఉదాహరణకి ఇరవై రూపాయల పెట్టుబడి పెడితే యాభై రూపాయల ఆదాయం సులభంగా వస్తుంది ఆ ఇరవై రూపాయలు కూడా పాలు టీ పౌడర్ పంచదార మరియు గ్యాస్కు మాత్రమే ఖర్చు అవుతాయి ఇక యాభై రూపాయలు ఎలా వస్తుంది అంటే ఈ ఛాయ్ని ఒక కప్పు పది రూపాయలు చొప్పున అమ్మితే యాభై రూపాయల ఆదాయం వస్తుంది సో ఇందులో నష్టాలనేవి అస్సలు రావని చెప్పవచ్చు మీరు పెద్ద టీ షాప్ను లేదా చిన్న టీ స్టాల్ను ఏర్పాటు చేసుకోవచ్చు కూర్చోవడానికి వీలుగా సిట్టింగ్ ఏర్పాట్లతో కొంచెం పెద్ద షాప్ని పెట్టవచ్చు అందులోని బ్రెడ్ టోండ్ ఆమ్లెట్స్ నూడిల్స్ లాంటివి కూడా అమ్మడానికి వీలు ఉంటుంది చిన్న టీ స్టాల్ అయితే సిట్టింగ్ ఏర్పాటు కూడా అవసరం లేదు కస్టమర్లు నిలబడి తాగేసి వెళ్ళిపోతారు ఇందులో ఎలాంటి షాప్ను ప్రారంభించాలనేది మీ బడ్జెట్ను బట్టి ఆధారపడి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఐడియా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసే ముందు మొదట ఈ తందూరి ఛాయ్ని తయారు చేసి మీ బంధువులందరి నుంచి అభిప్రాయాన్ని తీసుకొని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ఇందులో మంచి లాభాలు సంపాదించుకోవాలని కోరుకుంటూ మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం